हेलो एवरीवन वेलकम टू आरके ट्यूटोरियल फ्रेंड्स ई रोजु मनमु तेलंगाना ज्योग्राफी 33 जिल्लाला समग्र समाचारंलो भागंगा क्लास नंबर 2 अयिते चूडबोतुन्नामंडि चाला अंटे चाला इंपॉर्टेंट बिट्स अयिते उन्नायि ई रोजु अंदरू कूडा गमनिंचाली ओकेना सो मरी लेट चेयकुंडा पूर्ति विवरालु चूद्दामु సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ సో అన్ని క్లాసులు అయిపోయిన తర్వాత ఒకేసారి మీకైతే అందచేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోలీస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ క్లాసెస్ మీకు అందచేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ మనము ప్రీవియస్ క్లాస్లో తెలంగాణ రాష్ట్ర ఉనికి అనేటువంటి అంశాన్ని అయితే మనము చూడడం జరిగింది. సో మరి ఇప్పుడు నైసర్గిక స్వరూపము అనేటువంటి టాపిక్ని మనము క్లియర్గా చూసేద్దాము. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాక్యాలను పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ ఏ, తెలంగాణ ప్రధానంగా దక్షిణ భారత్లోని అతి పురాతన దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమినందు విస్తరించి ఉంది. ఆప్షన్ బి, ఈ పీఠభూమి సమబాహు ఆకారంలో ఉండి స్ఫటిక రూపాంతర అగ్నిశిలలతో ఆవరించి ఉన్నది. మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి? సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. ఏ సరి అయినది, బి సరికానిది. ఏ సరి అయినది అండి, అఫ్కోర్స్ తెలంగాణ ప్రధానంగా దక్షిణ భారత్లోని అతి పురాతన దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ పీఠభూమినందు విస్తరించి ఉంది. ప్లస్ ఇది సమబాహు ఆకారంలో ఉంది అనేది తప్పు అండి. సో ఇది స్ఫటిక రూపాంతరము, స్ఫటిక రూపాంతర అగ్నిశిలలతో ఉంది అనేది కరెక్టే, బట్ ఇది త్రిభుజాకారంలో ఉంది. సమబాహు కాదు, త్రిభుజ ఆకారంలో. కాబట్టి ఏ అనేది సరైనది, బి అనేది తప్పు. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమి సగటున సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తున కలదు, గుర్తించండి. చూద్దాం, 480 నుంచి 600, 460 నుంచి 500, 450 నుంచి 650, 470 నుంచి 560. మరి సగటున చూసినట్లయితే యాన్ అన్ యావరేజ్గా 480 నుంచి 600 మీటర్ల ఎత్తులో అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీఠభూమి కలదు సముద్ర మట్టానికి. ఓకేనా? మరి అందుకే మనకు భూకంపాల తీవ్రత చాలా ఎక్కువ, వరదల తీవ్రత అసలు ఉండనే ఉండదు. ఎందుకండి? తెలంగాణకి ఎటువంటి రేవు అనేది లేదు. ఓకే, తీర ప్రాంతం అనేది లేదు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రము రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తున కలదు, గుర్తించండి. ఆప్షన్ ఏ అండి, 500 మీటర్ల ఎత్తున కలదు. సో ఫ్రెండ్స్ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, మనము వీడియో 1లో అక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 1 దాంట్లో ఒక మిస్టేక్ అయితే పోయింది అని చెప్పేసి చాలామంది తెలియచేస్తున్నారు. అదేంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ ప్రజెంట్ 29 రాష్ట్రాలు లేవు కదా, మరి తెలంగాణ అనేది 28వ రాష్ట్రంగా ప్రజెంట్ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంటే లేటెస్ట్ 28గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా ఆ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అంటే ఏ రాష్ట్రంగా ఏర్పాటు చేశారంటే 29 అప్పుడు, ప్రజెంట్ లేటెస్ట్గా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ ఎన్నవ రాష్ట్రము అంటే 20. సో నెక్స్ట్ వన్ చూద్దాం, మరి తెలంగాణ రాష్ట్రం యొక్క హైదరాబాద్ అనేది సముద్ర మట్టానికి ఎంత ఉందండి అంటే 500 మీటర్ల ఎత్తులో ఉందండి. ఓకే, గమనించాలి. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. భీమా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో ఈ దక్కన్ పీఠభూమి ఎత్తు సగటున 730 మీటర్లు కలదు. కృష్ణా తుంగభద్ర నదీలోయ ప్రాంతంలో 300 నుంచి 450 మీటర్ల ఎత్తు వరకు మరి దక్కన్ పీఠభూమి ఉంది అంటున్నారు. మరి సరైనది ఏంటండి ఇక్కడ? ఆప్షన్ 3 అండి. ఏ సరైనది, బి సరైనది. ఏంటి మొదటిది, భీమా గోదావరి నదుల మధ్య ఈ దక్కన్ పీఠభూమి 700 మీటర్ల ఎత్తు కలదండి గరిష్టంగా. మరి కృష్ణా తుంగభద్ర నదీలోయ ప్రాంతంలో 300 నుంచి 450 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్, బాసాల్ట్ లావాతో కూడిన ప్రాంతమును ఈ క్రింది ఏ ప్రాంతం మధ్య కలవు, గుర్తించండి. బాసాల్ట్ లావాతో, ఓకేనా, అగ్నిపర్వత విస్ఫోటనం వలన లావా అయితే వస్తుంది కదండి, ఆ లావాతో ఏర్పడినటువంటి ప్రాంతం ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సంగారెడ్డి, మహబూబ్ నగర్. ఈ ప్రాంతాలలో మనకు ఈ యొక్క బాసాల్ట్ లావాతో ఏర్పడినటువంటి ప్రాంతం అయితే ఉంటుందండి. సో అందుకే ఇక్కడ కొంతవరకు ఇక్కడ భూభాగం చాలా గట్టిగా ఉంటుందండి. అందుకే మనకు మహబూబ్ నగర్ సంగారెడ్డి ప్రాంతంలో శిలలతో కూడినటువంటి నేలలు ఉంటాయి. ఓకేనా? శిలలతో కూడినటువంటి నేలలు ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటుందండి ఇక్కడ నేలంతా కూడా. ఓకే, పంటలు కూడా చాలా తక్కువగా పండుతాయి, మరీ ఎక్కువగా పండవు. నెక్స్ట్ వన్,
క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలలో దిగువ గోదావరి వెంబడి అనేక ముడతలు పడిన గోండ్వానా శిలలు బొగ్గు ఖనిజాలతో ఉన్నాయి. ఆప్షన్ బి తెలంగాణలో అధిక భాగము ఎర్రని మృతికలతోనూ కొంత భాగము లావాశిలల నుంచి వచ్చిన నల్ల రేగడి నేలలతోనూ కొంత భాగము ముదురు వర్ణపు నేలలతో కనిపిస్తుంది. ఏంటండి మరి సరైనది? ఆప్షన్ 3 అండి. ఏ సరైనదే బి సరైనదే అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నిర్మల్ మంచిత్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ ప్రాంతాలలో మనకు బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయండి, గోదావరి తీర ప్రాంతాలలో. నెక్స్ట్ తెలంగాణలో ఏంటండి మరి, తెలంగాణలో ఎర్ర నేలలు అనేవి చాలా అత్యధికంగా ఉంటాయి. ఏపీలో ఎర్ర నేలలు అధికంగా ఉంటాయి, తెలంగాణలో కూడా ఎర్ర నేలల శాతమే ఎక్కువగా ఉంటుందండి. సో చాలామంది అడుగుతున్నారు సార్ ఏపీ జియోగ్రఫీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. సో అది కూడా స్టార్ట్ చేస్తానండి. 26 జిల్లాల సమగ్ర సమాచారము సో అతి త్వరలోనే తయారవుతుందండి. సో అప్డేట్ చేస్తాను 1x1 క్లాస్. ఓకే, మరి ఇక్కడ ఎర్ర మృతికలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా నల్లరేగడి నేలలు తర్వాతి స్థానంలో కొంత భాగం ముదువర్ణపు నేలలతో కనిపిస్తుందండి. ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి. తెలంగాణ పీఠభూమి సుమారుగా ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలదు? తెలంగాణ పీఠభూమి ఆప్షన్ ఏ 59,903 చదరపు కిలోమీటర్ల మేర తెలంగాణ పీఠభూమి విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, తెలంగాణ పీఠభూమి ఏ శిలలతో నిర్మితమై ఉంది? ఆప్షన్ ఏ అండి గ్రానైట్, బాసాల్ట్, నీస్ అనేటువంటి శిలలతో సో నిర్మితమై ఉందండి. సో మరి తెలంగాణ పీఠభూమి అంటే కంప్లీట్గా దక్కన్ పీఠభూమిలో చూసినట్లయితే నీస్, హర్నాబ్లెంచ్, బయోటిటిస్, గ్రానైట్, బాసాల్ట్ ఇవన్నీ శిలలతో ఎక్కువగా ఉంటాయండి అక్కడక్కడ. కానీ తెలంగాణలో మాత్రం ఎక్కువగా గ్రానైట్, బాసాల్ట్, నీస్ శిలలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, తెలంగాణ పీఠభూమి సగటు ఎత్తు క్రింది వాటిలో ఎంత? సగటు అన్ యావరేజ్ ఆప్షన్ బి అండి 500 నుంచి 600 వరకు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. తెలంగాణ పీఠభూమి దక్కన్ పీఠభూమి అంటే కంప్లీట్గా సౌత్ ఇండియా మొత్తం వస్తుంది, కానీ ఇక్కడ తెలంగాణ పీఠభూమి అంటే 500 నుంచి 600 మీటర్లు అండి అన్ యావరేజ్. తెలంగాణలోని తూర్పు కనుమలలో ఎత్తైన ప్రదేశంను గుర్తించండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలంగాణలోని తూర్పు కనుమలలో ఎత్తైన ప్రదేశం. ఆప్షన్ ఏ లక్ష్మీదేవిపల్లి కొండ సిద్దిపేట. ఎక్కడండి? లక్ష్మీదేవిపల్లి కొండ సిద్దిపేటలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది గుట్టలు అవి ఉండే ప్రాంతాలకు సంబంధించిన సరైన క్రమము ఏది? మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం. ఏ జిల్లాలో ఏ గుట్టలు ఉన్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సరైన సమాధానం ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ సరైనవే. మహబూబ్ నగర్లో షాబాద్ గుట్టలు, కోయిల్ గుట్టలు. నెక్స్ట్ నాగర్ కర్నూల్లో నల్లమల గుట్టలు, ఖమ్మంలో కనిగిరి గుట్టలు, భద్రాద్రి కొత్తగూడెంలో పాపి కొండలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరికాని జత ఏది? చూద్దాం, సరికానటువంటి జత. సో ఆప్షన్ బి అండి వికారాబాద్లో రాజు గుట్టలు అనేది తప్పండి. మహబూబ్ నగర్ కందికల్ గుట్టలు, రంగారెడ్డి రాచకొండ గుట్టలు, నల్గొండ నందకిరి కొండలు. మరి వికారాబాద్లో రాజు గుట్టలు అనేవి ఎక్కడ ఉన్నాయి? కామెంట్ రూపంలో తెలియచేయండి తెలిసిన వాళ్ళు, లేదా నేనైనా చెప్తాను కామెంట్ చేయండి. ఓకేనా? రాజు గుట్టలు ఎక్కడ ఉన్నాయి తెలంగాణలోని ఏ జిల్లాలో? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గుట్టలు, నిర్మల్ రాఖీ గుట్టలు, ఆదిలాబాద్ సిర్పూర్ గుట్టలు, కొమరం భీం ఆసిఫాబాద్ సో కండికల్ గుట్టలు. సరైన జత ఏది అంటే ఆప్షన్ ఏ అండి యాదాద్రి భువనగిరి రాయగిరి గుట్టలు అనేది సరి అయిన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, సిర్నపల్లి గుట్టలు ఏ జిల్లాలో కలవు? సిర్నపల్లి ఇక్కడ సిర్నపల్లి గుట్టలు ఆప్షన్ డి అండి నిజామాబాద్లో కలవు సిర్నపల్లి గుట్టలు. నెక్స్ట్ వన్, పాండవుల గుట్టలు ఏ జిల్లాలో కలవు అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనకి పాండవుల గుట్టలు ఉంటాయి. నెక్స్ట్ వన్, కెరమోరి ఘాట్ ఈ క్రింది ఏ జిల్లాలో కలవు? కెరమోరి ఘాట్ ఆప్షన్స్ అండి కొమరం భీం ఆసిఫాబాద్లో ఈ యొక్క కెరమోరి ఘాట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, బూజు గుట్టలు ఏ జిల్లాలో కలదు? బూజు గుట్టలు అండి ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ మెదక్ జిల్లాలో బూజు గుట్టలు ఉంటాయి. నెక్స్ట్, కంగల్ గుట్టలు ఈ క్రింది ఏ జిల్లాలో కలవు? కంగల్ గుట్టలు ఆప్షన్ బి అండి వరంగల్ అర్బన్లో కంగల్ గుట్టలు ఉంటాయి. నెక్స్ట్, కోయిల్ గుట్టలు ఈ క్రింది ఏ జిల్లాలో కలవు? కోయిల్ గుట్టలు ఆప్షన్ డి అండి మహబూబ్ నగర్. వికారాబాద్లో ఏ గుట్టలు కలవు? ఆప్షన్ బి అండి అనంతగిరి గుట్టలు.
సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి సంబంధించినటువంటి క్లాస్ అండి. చాలా చిన్న క్లాస్ బట్ చాలా ఇంపార్టెంట్ క్లాస్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ క్లాస్ 1 తెలంగాణ రాష్ట్ర ఉనికి అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి ఫ్రెండ్స్. సో ఆ ప్లేలిస్ట్ లింకు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.